పోలీసు వాళ్ళు ఏ విధంగా అక్రమ కేసులు పెడతారు అనే దానికి హైకోర్టు వచ్చిన ఆర్డర్ నిదర్శనం. ఒక ముస్లిం మహిళ అంగన్వాడీ వర్కర్, ఈమె నా ఉద్యోగం తీసేసి వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో వైసీపీ కార్యకర్తలు నా ఉద్యోగం లాక్కోబోతున్నారని చెప్పి ఆమె బాధను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ సోషల్ మీడియా పోస్ట్ చేసిన దాంట్లో ఎమ్మెల్యే ఫోటో పెట్టుకుంది. ఎవరిని ఆమె విమర్శించలే, నా కష్టానికి ఎవరైనా ఆదుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే నా కష్టాన్ని ఆదుకోండి, నా ఉద్యోగం పోకుండా చేయండి అని చెప్పి ఆమె ఒక ఆక్రందన పెట్టింది. దాని మీద రాయచోటి ఇన్స్పెక్టరు పోలీసు వాళ్ళు ఆగడాలు ఎంతున్నాయంటే 500 సెక్షన్ 501 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ దేశద్రోహం కేసు 501 సెక్షన్లు పెట్టి ఆమె మీద ప్లస్ ఇద్దరి మీద కేసు పెట్టారు. హైకోర్టు స్టే ఆన్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్, ది అఫెన్సెస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 501, 501, 500, 120B and 506 ఆర్ ఆల్ నాన్ కాన్సెబుల్ అఫెన్సెస్ అండ్ పోలీస్ కెనాట్ రిజిస్టర్ ద సెట్ క్రైమ్ ఇన్ వ్యూ ఆఫ్ ది స్పెసిఫిక్ బార్ కంటెంట్ ఇన్ ద సిఆర్పిసి అని చెప్పి హైకోర్టు స్టే చేసింది. ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టేదానికి లేదు పోలీసు వాళ్ళు. నోటికి ఏది వస్తే ఆ సెక్షన్ పెడతా ఈ పోలీసు వాళ్ళు, కనీసం మహిళలని చూడకుండా చాలా ఎక్కువగా చేస్తారు పోలీసు వాళ్ళు. వాళ్ళ పరిధిని గుర్తించి పోలీసు వాళ్ళు పనిచేయాలా? ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు పోలీసు వాళ్ళు పని చేసుకుంటా పోతే పోలీసు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే రోజులు తొందరలో వస్తాయి. వాళ్ళ కేసులకు ఎవరైనా భయపడే వాళ్ళు లేరు. అన్యాయంగా కేసులు పెడితే దానికి ఎదుర్కొని దానికి కోర్టులు ఉన్నాయి. మేము కూడా పోరాటం చేస్తాం. న్యాయం చేసేదానికి వాళ్ళకు అమాయకులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము. ఇటువంటి వాళ్ళకు ధైర్యం ఇచ్చేదానికి హైకోర్టులు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థలో కూడా మార్పు రావాలా? ఈ పోలీసులు అర్బన్ ఇన్స్పెక్టర్ ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడము, ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు. తప్పకుండా అతను చట్ట పరిధిలో పనిచేస్తే ఇబ్బందులు ఉండవు, కానీ చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తే భవిష్యత్తులో అతను కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని అతిగా ప్రవర్తించొద్దని చెప్పి ఈ పోలీసు వాళ్ళకు కూడా మేము సలహా ఇస్తున్నాం.